ప్రభుత్వాలు కప్పుకునేది కాదు. నాకు శాల్వా కప్పి మీరు దండ వేస్తే ఒక అర్ధ గంట కూడా కిక్ ఉండదు. వాళ్ళకి శాల్వా ఒక దండ వేస్తే వాళ్ళకి ఆత్మధైర్యం వస్తుంది. ఎందుకంటే అనాథాశ్రమము అంటే వాళ్ళ పిల్లలు, వీళ్ళు తల్లిదండ్రులు బరువు అయిపోయినారు, వీళ్ళు మాకు వద్దు అని ఈడ తెచ్చి వదిలేసిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మేము ఒక శాల్వా వేసి దండ వేస్తే వాళ్ళకి జీవితం అంతా ఒక మనోధైర్యం కలుగుతుందని, తర్వాత నేను వాళ్ళకి నా చేతితో ఒక ముద్ద ఎందుకు పెడుతున్నానంటే నేను వాళ్ళకు కొడుకు రూపంలో నిజంగా ఏదైతే మనం సేవ చేస్తామో దాంట్లో ఏదైతే కిక్ వస్తూ ఉందో అది ఫుల్ బాటిల్లో కూడా కిక్ రాదు. ఏమన్నా నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. అన్న చేతికి అలంకరణ వాచ్ కాదు, ఉంగరం కాదు, చేతికి అలంకరణ అన్నదానం అని నేను మా నాన్న చెప్తుంట్రీ. దానికి ప్రతిఫలంగా నేను ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్నాను. అన్న తన కోసం జీవించేవాడు మానవుడు, పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అంటారు. భగవంతుడి ఉండిలో డబ్బు వేస్తే భక్తుడు అంటారు. పేదవాడు ఆకలి కొన్న పేదవాడిని అన్నం పెడితే దేవుడు అంటారు. అలా ఈ సేవా భాగ్యం కలిగించినందుకు మా యేసుప్రభు ఫిలిప్పీన్స్ గారిని వందనాలు. ఎందుకంటే ఈరోజు ఎవరన్నా ఇంట్లో తల్లిదండ్రులు అక్కడే బాత్రూమ్ కూర్చుంటే అది యూరిక్ యాసిడ్ మాదిరిగా ఉంటుంది, ఎంతో బేజారు పడిపోతాము. కానీ ఈడ 50 నుంచి 60 మందిలో ఒక 10-20 మంది అక్కడే బాత్రూమ్స్ చేస్తున్నారు. ఆయన అక్కడే శుభ్రంగా దాన్ని కడిగి దాన్ని ఆ మలమూత్రంని దూరం చేసి వాళ్ళకి సేవ చేస్తున్నాడు. కాబట్టి నిజంగా మీరు యేసుప్రభు సమానం. మీరు అన్న నా కొడుకు నాన్న ఈరోజు కేకులు అర్పుటం చేద్దాం నాన్న అంటే వద్దు బాబు, అది ఇంగ్లీష్ కల్చర్, అది బాబు అది ఇంగ్లీష్ కల్చర్. మేము భారతీయులం. మేము ఈరోజు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ మ్యారేజ్ ప్రోగ్రామ్ చూసినాం. ఆయన 200 ఐటమ్స్ పెట్టినాడంట. ఆ 200 ఐటమ్స్ ఎవరన్నా తింటారా? ఇంత ఇంత తిని మొత్తం భోజనం అంతా పారేస్తాము. కానీ ఆ భోజనం పారేసే బదులు ఇలాంటి వాళ్ళకి ముద్దు పెడితే, మేము ముద్ద పెడితే అదే మాకు దేవుడు ఆశీర్వాదం అని నేను భావించి మిమ్మల్ని అన్న. మా నాన్న చెప్తుండే బాబు ఇస్లాంలో నమాజు ఖురాన్ ఫర్జ్ అన్నమాట. హిందూ పురాణాల్లో వేదాల్లో నెయ్యితో ఆర్తి ఇచ్చేది కానీ పూజించేది కానీ అణ్వాయితు. అలాగే బైబుల్ చదవాలా చర్చ్ పోవాలంటే అది కంపల్సరీ చేయాల్సిందే. వాడు క్రైస్తవుడు, ఈయన హిందూ, నమాజ్ ఖురాన్ చదివినవాడు ముస్లిం. ఇది కంపల్సరీ చేస్తూ మా నాన్న ఒక 2 ప్రిన్సిపుల్స్ నేర్పిస్తుండే మాకి. ఆ 2 ప్రిన్సిపుల్స్ ఏమంటే, మా నాయన కమ్యూనిస్ట్ వాది, మా నాన్న 2 మాటలు చెప్తుండే, రే శాపము దీవెన ఈ 2 చూడు ఉండేది ప్రపంచంలో. అంటే సపోజ్ అన్న మీకు ఇక్కడ మాట్లాడి నేను మీడియా ముఖంగా మీడియా సమావేశం అయిన తర్వాత ఈ అనాథాశ్రమం నుంచి నేను బయట పోవాలా, అక్కడ నాకు లారీ గుద్దాలా, చనిపోవాలా అని రాసిపెట్టి ఉంది. అది మారుతుంది అంటే అల్లా తలరాత రాసినాడు కాబట్టి, బ్రహ్మదేవుడు తలరాత రాసినాడు కాబట్టి, యేసుప్రభు తలరాత రాసినాడు కాబట్టి అది మారదు అంటాం. అది మారుతుందంటే నేను ముస్లిం కాదు, మారుతుందంటే ఆయన హిందూ కాదు, మారుతుందంటే యేసు ఆయన క్రిస్టియన్ కాదు. కానీ చిన్న అక్షరాల్లో దేవుడు చెప్పినాడు తలరాత మార్చుకునే శక్తి మానవుని చేతిలోనే ఉంది. నేను అక్కడ చనిపోవాలా అని ఉంది, నా విత్తనం అయిపోయింది, నా అన్నం అయిపోయింది. కానీ నేను వీళ్ళకి అన్నదానం చేసినాను కాబట్టి వీళ్ళు ఆశీర్వాదం ఇస్తే దేవుడా యేసుప్రభు అల్లా ఈయన పెళ్ళం పిల్లల తలగా మీద 100 ఏళ్ళు సల్లగుండి అంటే నా ఆయుష్ ఆడ మారుతుంది. నేను ఆడ చనిపోయే బదులు ఆడ బ్రతుకుతాను. అదే శాపం తీసుకుంటే నాకు 100 ఏళ్ళు ఆయుష్ బ్రహ్మదేవుడు రాసి పెట్టింటాడు, అల్లా రాసి పెట్టింటాడు. ఒకరిది శాపం తీసుకుంటే నేను అక్కడ చచ్చిపోతాను, నా ఆయుష్ తగ్గిపోతుంది, నా అభివృద్ధి కుంటిపడిపోతుంది. ఇదే ఉండేది సమాజంలో. దీవెన తీసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, శాపం తీసుకుంటే ఆయుష్ తగ్గుతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అప్నా ప్రింటింగ్,
మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్, బాటిల్స్పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్ కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్కెదురుగా, ఆదోని.